రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో ఒక చేత్తో అకౌంట్లో డబ్బులు వేస్తూ ఆఖరికి చెత్తను కూడా వదలకుండా అన్నింటి మీద పన్నులు దారుణంగా పెంచేసి మరో చేత్తో ఆ ప్రజల నుంచే ఇచ్చిన దానికన్నా రెట్టింపు వసూలు చేస్తుందని ఇకనైనా ప్రజలు మేల్కొని ఈ దగాకోరు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. మున్సిపాలిటీలో పన్నుల పెంపును వ్యతిరేకిస్తూ పిఠాపురం 22వ వార్డులో ప్రజా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు నల్లా శ్రీను, కౌన్సిలర్లు అల్లవరపు నాగేశ్, హైతా రాంబాబు, నాయకులు అందుగుల సత్యబాబు, జనపారెడ్డి రాంబాబు, పెద్దపాటి బాల, మట్టా గణేష్, మేకల వెంకట్రావు, గుత్తూరు లవరాజు, మేకల అన్నవరం, సలోమణి, కుండే అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. చోట కూడా మన మన మొత్తం ఓవరాల్ రాష్ట్రంలో కూడా విపరీతంగా పెంచడం జరుగుతుంది. మరి చాలా దారుణం, అన్ని రకాలుగా ఒకవైపు పన్నులు, ఇంటి పన్ను ఒకవైపు, ఇంటి పన్నుల మీద కొత్త పన్ను చెత్త పన్ను ఒకవైపు, విద్యుత్ మన ఎలక్ట్రిసిటీ బిల్లులు ఇన్ని రకాలుగా పెంచేస్తుంటే పేదవాడు ఎలా బతుకుతారో అర్థం కావట్లేదు. మీరు ఏదో సహాయం చేస్తున్నాం సహాయం చేస్తున్నారు, కానీ ఆ సహాయం పేరులో ఇది వ్యాపారం చేస్తున్నారు. మీరు చేసిన సహాయం మీద ఇది రెండు రెట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తూ ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. రెండవది, ఎప్పుడు కరెంటు తీసేస్తాడో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు. అసలు చాలా దారుణంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో అయితే రోజుకి 7-8 సార్లు కరెంటు తీసేస్తున్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు అసలు క్వాలిటీ కరెంట్ ఇవ్వడం మానేసి ఉన్న కరెంటు టైంకి సప్లై చేయక రైతులకు కానీ ప్రజలకు కానీ విద్యుత్ పనులు పెంచడం, ఇది చాలా చిత్రంగా ఉందని చెప్పి తెలియజేస్తాను.